చేసినటువంటి గౌరవ కేంద్ర మంత్రివర్యులు అశోక్ గజపతిరాజు గారు, గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు మాణిక్యాలరావు గారు, ప్రభుత్వ విప్ కోన రవికుమార్ గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ ధనలక్ష్మి గారు, శాసన మండలి సభ్యులు మాధవ్ గారు, శాసనసభ్యులు శివాజీ గారు, రమణమూర్తి గారు, లక్ష్మీదేవి గారు, అలాగే జిల్లా కలెక్టర్ ధనంజయ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ చక్రధర్ గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అధికారి డిప్యూటీ చైర్మన్ హర్నాథ్ గారు, పెద్దలు కణితి విశ్వనాథం గారు, వేదికను అలంకరించిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులు, పెద్ద ఎత్తున పాల్గొంటున్న సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎక్కువగా విషయాలు చెప్పను. నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా గత 3 సంవత్సరాల పరిపాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వివరాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా వివరించారు. మరలా నేను వాటిని పదే పదే వివరించి మీ ఓపికని పరీక్షించే ప్రయత్నం నేను చేయను, సమయం అయిపోతుంది. కానీ 2 విషయాలు 2 నిమిషాల్లో చెప్పి సెలవు తీసుకుంటాను. 1, ఇప్పుడే మాణిక్యాలరావు గారు ముద్రా బ్యాంకు గురించి చెప్పారు. ప్రభుత్వాన్ని ఉద్యోగం అడగకుండా వాళ్ళకి తెలిసిన వ్యాపారం చేసుకుంటూ, బుట్టల్లో కాయగూరలు అమ్ముకుంటూ, పండ్లు అమ్ముకుంటూ, తోపుడు బండ్ల మీద టీ దుకాణం పెట్టుకొని జీవనం కొనసాగిస్తూ, చెప్పులు రిపేర్ చేసుకుంటూ బతుకుతూ, అలాగే కిళ్ళి బడ్డీలు పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే కోట్లాది కుటుంబాలకు ఉపయోగం జరిగే బ్యాంకు లోన్ సౌకర్యం, ముద్రా బ్యాంక్ లోన్ సౌకర్యం. అట్లాగే నాకు మరింతగా నచ్చిన పథకం ఏంటంటే, ప్రధానమంత్రి గారు శ్రద్ధ తీసుకొని దేశంలో ఉన్న పేద మహిళల యొక్క క్షేమం కోసం ప్రవేశపెట్టిన ఉచిత డిపాజిట్ ఫ్రీ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఇచ్చే యొక్క పథకం, ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఎందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారంటే, కొంతకాలం క్రితం వరకు మీరందరూ అనుకునేవాళ్ళు గ్యాస్ కనెక్షన్ కావాలంటే అది ఏదో డబ్బులున్న వాళ్ళకి ఉండేటువంటిది, మనకు సంబంధించింది కాదనేటువంటి భావన ఉండేది. ఒకవేళ కొనుక్కుందామన్నా బ్లాక్ మార్కెట్ ఉండేది. 5,000-10,000 రూపాయలు బ్లాక్ మార్కెట్లో డబ్బు గడితే కానీ గ్యాస్ కనెక్షన్ దొరికేది కాదు. ఇవాళ ప్రధానమంత్రి గారు డిపాజిట్ ఉచితం చేసి తక్కువ ఖర్చుతో ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ కావాలని ఎందుకు చెప్పారంటే, పేద మహిళల యొక్క ఆరోగ్యాన్ని గురించి పట్టించుకున్నారు. గ్యాస్ కనెక్షన్ లేకపోయినా మీరు వంట చేస్తారు, గ్యాస్ కనెక్షన్ లేకపోతే మీరు కట్టెల పొయ్యి మీద వంట చేస్తారు, కట్టెల పొయ్యి మీద వంట చేస్తే పొగ వస్తుంది, పొగను పీల్చుకుంటూ వంట చేస్తున్నారు, మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. పేద ప్రజల మహిళల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలంటే గ్యాస్ కనెక్షన్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారు మీ అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. 2, ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, పేద ప్రజల యొక్క సంక్షేమం, దేశము రాష్ట్రం యొక్క అభివృద్ధి, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరొక వైపు, సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రభుత్వాలు రాకముందు 3 సంవత్సరాల క్రితం మన శ్రీకాకుళంలో, మన జిల్లాలో, మన ఇంట్లో పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి. కరెంటు పరిస్థితి ఆలోచించండి. ఆ రోజుల్లో కరెంటు కోతలే కోతలు. శ్రీకాకుళం నగరంలో 6 గంటల రోజు కరెంటు కోత ఉండేది. పక్కన ఉన్న ఆముదాల వలసలో 8 గంటల కరెంటు కోత ఉండేది. చిన్న గ్రామాల్లో 12 గంటల కరెంటు కోత ఉండేది. అవునా కాదా? ఏమ్మా చెప్పాలి, మన ప్రభుత్వం రాకముందు కరెంటు కోత ఉండేదా కాదా? గ్రామాల్లో అయితే సూర్యుడు ఉదయించగానే పొద్దున్నే కరెంటు పోయేది, సూర్యుడు అస్తమిస్తే చీకటి పడగానే
అదృష్టం బాగుంటే కరెంట్ వచ్చేది. ఇదే పరిస్థితి కాదా? కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? కరెంటు కోతలు లేకుండా 24 గంటలు కరెంట్ ఇచ్చి చెమట బాధ లేకుండా 24 గంటలు మన ఇంట్లో ఫ్యాన్ తిరిగే విధంగా నిరంతర విద్యుత్తు సరఫరా చేయటమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన దేశంలో రాష్ట్రంలో తీసుకొచ్చిన అభివృద్ధికి తార్కాణం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరగాలని, ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలని, ఈ యొక్క కార్యక్రమాల లబ్ధిని మీరందరూ కూడా పొందాలని, ఈ లబ్ధిని పొంది మీ మంచి కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలకు మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి, సహకారాన్ని అందించాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ, ఇంతటి మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ యాజమాన్యం చైర్మన్ కృష్ణబాబు గారికి, డిప్యూటీ చైర్మన్ హర్నాథ్ గారికి, మన జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.